తినాలి జామకాయని పట్టుకొని ఇలా తినాలి అదేంటి కత్తితో కట్ చేసుకుంటారుగా చాలా మంది నేను చెప్పిన అదే అది కత్తితోని కట్ చేసుకుంటే ఏందంటే టేస్ట్ అంత బాగోదు కత్తి టేస్ట్ వస్తుంది అదే ఇలా తింటే రియల్ టేస్ట్ వస్తుంది కత్తితో టేస్ట్ వచ్చదా అవును కత్తికి సమర్ ఉంటే వస్తది కదా కత్తి టేస్ట్ ఆ అంతే అంతే అంటే లైక్ కచ్చి అనుకో కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకోవచ్చు కానీ అదే స్వీట్ లైక్ పండు అనుకో లైక్ నార్మల్ గా తినేయొచ్చు కదా కట్ చేస్తే అది కట్ చేయనికి రాదు కదా జ్యూసీ అయిపోద్ది కట్ చేస్తుంది ఆ జాంకాయ కట్ చేస్తే జ్యూసీ అయిపోద్ది ఎల్లో ఎల్లో ఫుల్ ఎల్లోయిష్ పండు ఉందనుకో అది ఎల్లో గుండి గ్రీన్ గుందని అడగల జాంకాయ ఎలా తినాలి కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినేయడం కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినేయడం 2 వేస్ వన్ నేను చెప్పింది సెకండ్ వీడియో చెప్పింది అంతే అంతే హ్యాపీ మూమెంట్స్ టైం ఎందుకు రాదు ఈ రోజు ఇప్పుడు టైం ఎంత అయ్యింది 5:40 ఈ మూమెంట్ రాదు కదా 5:40 మూమెంట్ రాదు ఈ మూమెంట్ గురించి అడగలేదు కదా వీడు చెప్పే టైం అంటే ఈ మూమెంట్ గురించి వీడు చెప్తున్నాడు ఎస్టర్డే ఎస్టర్డే రన్నింగ్ చేస్తది కానీ నడవలేదు ఏంటది రన్నింగ్ చేస్తాం కానీ నడవలేంది నడవలేదు నడవలా వెహికల్స్ హ వెహికల్స్ వెహికల్ ఆ కరెక్ట్ కదా సైకిల్ దొక్కుతే నడుస్తుందిగా అది ఫాస్ట్ గా వెళ్తే కదా అంటే ఉరికినట్టే కదా స్లోగా వెళ్తే వాకలి సైకిల్ ఇలా నడుపుకుంటూ వెళ్తే వెళ్ళదా ఆ సైకిల్ వెళ్తది కానీ సైకిల్ నడుచుకుంటూ వెళ్ళలేదు దాని కాలు లేవు కదా రన్నింగ్ అంటే అది ఫాస్ట్ గా వెళ్తే రన్నింగ్ అంటాం స్లోగా వెళ్తే వాకింగ్ అంటాం కానీ వాకింగ్ సైకిల్ చేయలేదు కదా వీల్స్ ఉంటాయి కదా దానికి నేను అడిగింది 1 మార్క్ క్వశ్చన్ 10 మార్క్ క్వశ్చన్ కాదు రాసి 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 ఇంత రాసిన అదే మార్క్ లేస్తా నీకు పొద్దున్నే లేచాను నా దంతాలని తోమాను దాని తర్వాత స్నానం చేశాక దుస్తులు వేసుకున్నాం దాని తర్వాత పరుగు పరుగని ఇది మియాపూర్ మెట్రో ఎక్కేసి మా కాలేజ్ మా కళాశాలకు వచ్చేసాము కళాశాలకు వచ్చాక గురువుగారు వచ్చారు గురువుగారు వచ్చాక తన లెక్చర్ తను చెప్పేశారు మా లెక్చర్ మేము వినేసాము దాని తర్వాత మా అల్లరి మేము చేసాము వాళ్ళు అదుపు వాళ్ళు చేశారు అరే మరి ఉమాతోడు వచ్చింది చెప్పాలి ఎప్పుడు వచ్చాను నేను అరే చిరుదొట్టుకొని కదా పొద్దున ఉమాతోడు వచ్చింది బయట పొద్దున ఓ నేనా మీరు అన్నోన్ పర్సన్స్ కదా మేము పర్సన్స్ వి నో పర్సన్స్ దాని కళాశాలకు వచ్చాక గురువుగారు వాళ్ళు లెక్చర్ ఇచ్చారు మేము మా ప్రదర్శనలు చేసాము ఏ కొద్ది పనులన్నీ దాని తర్వాత ఎగ్జామ్స్ పెట్టారు ఎగ్జామ్స్ ఇప్పుడు రాసేసాం మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర ప్రత్యక్షమయ్యా అంటే కనిపించాం కదా ప్రత్యక్షం మీన్స్ అంటే స్పాన్ స్పాట్కి వచ్చి విజిట్ అవడం స్పాట్కి వచ్చి విజిట్ అవడం ఓకే థ్యాంక్ యూ